ఖమ్మం సీట్ కావాలని అడిగారు ఇంతవరకు ఖమ్మం సీటు విషయంలో ఏం క్లారిటీ లేదు మరి మీ మాటని ఎవరైనా లెక్క చేసే పరిస్థితి ఉందా లేదా రాజ్గోపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు అన్న నన్ను జై నీకు ఖమ్మం నిలబడితే అంత ఖర్చు అంతా నేను పెట్టుకుంటాను అన్నాడు ఓన్లీ ఖమ్మమేనా ఖమ్మంలోనే నేను అడిగిన నేను వేరే రాజ్యసభ కూడా అడగలేదు ఖమ్మం లేకపోతే వేరే ఎక్కడ లేకపోతే అందరిని పైనకి తీసుకొచ్చారు ఇప్పుడు హనుమంతరావుని పట్టించుకునే వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి ఎవరున్నారు వాళ్ళని నడుస్తుందండి కల్చర్ బీసీలకి తగిన ప్రాధాన్యత లేదు తెలంగాణ కాంగ్రెస్లోనే ఒక విమర్శ వస్తుంది అది ముఖ్యమంత్రి గారు పేరాగేటు దాని ఎఫెక్ట్ కనిపిస్తున్న ఎలక్షన్స్ లో అది ఫ్యూచర్ లో తెలుస్తుంది పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఒక పార్టీలో చేరడం అనేది ఒక రూల్ రావాలి కదా రూల్ వచ్చేంత వరకు వాళ్ళు చేయడం కరెక్టా కాదా అరే ఇక్కడ పోయింది కదా అక్కడ పోదాం పదా అంటే రాజకీయం ఇంతకుముందు సర్వీస్ మోటివ్ ఉండే ఇప్పుడు సంపాదించాలని వస్తున్నారు బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే పెద్ద పీట వేస్తున్నారు అంటున్నారు అది కార్యకర్తలలో ఫీలింగ్ ఉందండి మళ్ళీ వి హనుమంతరావుకి గత వైభవం వస్తుందా రాదా గాడ్ ఓన్లీ నేషన్ వెల్కమ్ టు పాయింట్ బ్యాంక్ ఈ రోజు మన గెస్ట్ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు నమస్కారం హనుమంత కాంగ్రెస్ లో ఇప్పుడు ఎంపీ సీట్లు ఖరారు అయిపో కానీ మీరు ఖమ్మం సీటు కావాలని అడిగారు ఇంతవరకు ఖమ్మం సీటు విషయంలో ఏం క్లారిటీ లేదు మరి మీ ఎవరైనా లెక్క చేసే పరిస్థితి ఉందా లేదా నేను ఖమ్మం ఎందుకు అడిగినంటే అంటే దీనికి ఒక కారణం ఉన్నది రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు రెండు సార్లు ఖమ్మం వచ్చారు అప్పుడు వెంగళరావు గారు పిసిసి అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అప్పటి నుంచి నాకు ఒక ఆలోచన కలిగింది రాజీవ్ గాంధీ ఆలోచనను ఆ ప్రాంతంలో తిరిగాడు కాబట్టి ఆ ప్రాంతంలో పోటీ చేయాలనేది ఒక ఆలోచన వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ట్రై చేసిన ఏది నిలబడతా అన్నా మంచిది అన్నారు తర్వాత నా పేరే హైకమాండ్కు పంపలే రాలేదు అయినా నేను కంటిన్యూస్గా ఆ ప్రాంతంలో తిరుగుతున్నా బట్టి ఎప్పుడు రవాణా పోయా ఆల్ ఇండియా ప్రోగ్రామ్స్ ఏదైనా అక్కడనే చేసిన కార్యక్రమాలు చేసిన రైతులకు సంఖ్యలు లేచి విర్చి రైతులకు పది మందిని జైల్లో పెడితే వాళ్ళకు కూడా పోయి సాయం ఒక్కొక్క లక్ష సాయం చేసినారు ఎయిటీన్ ఎలక్షన్ జరగంగానే ఎవరిని చేయాలి అన్నారు నేను అన్న వేణుగోపాల్ దగ్గర పోయి చెప్పిన సార్ ఒక ఎస్సీ ఉన్నాడు ఎస్సీని జై అన్న అప్పుడు గోపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు అన్న నన్ను జై నీకు ఖమ్మం నిలబడితే అంత ఖర్చు అంతా నేను పెట్టుకుంటాను ఇరవై ఇరవై కోట్ల పదిహేను కోట్ల పెడతాను నేను అట్లా కాదు బాబు ఆల్రెడీ పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడు మళ్ళీ నువ్వు సీఎల్పి లీడర్ ఇద్దరు ఎట్ల ఉంటారు నేను లైఫే స్టార్ట్ అయింది సోషల్ జస్టిస్ ఇందిరాగాంధీ ఆలోచన నేను ఇంప్లిమెంట్ చేస్తాను అదే రాజీవ్ గాంధీ కూడా నేను పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు నన్ను అడిగిండు హౌ యు ఆర్ మేకింగ్ ఏ ఎగ్జిక్యూటివ్ అంటే సార్ అకార్డింగ్ టు యువర్ మదర్ వాజ్ సో పర్టిక్యులర్ అబౌట్ సోషల్ జస్టిస్ చేయమన్నాడు అప్పుడు ఇరవై మూడు ఉంటే పన్నెండు జిల్లాలిసీల మైనార్టీ చేసిన హనుమంతరావు గారు మీరు ఒకవైపు రాజశేఖర్ రెడ్డిని నేనే పైనకి తీసుకొచ్చానని చెప్పారు అదే విధంగా భట్టి కూడా మీరే పైనకి తీసుకొచ్చానని చెప్తున్నారు అందరినీ పైనకి తీసుకొచ్చారు ఇప్పుడు హనుమంతరావుని పట్టించుకునే వాళ్ళు ఎవరు చూడండి మనం సాయం వరకే అవుతలోడు ఏం చేస్తుండని కాదు నా ఉద్దేశం లేదు నేను ఎంతో మంది ఎవరు సత్యబాబు యూత్ కాంగ్రెస్ లో తీసుకొచ్చిన రఘువీరారెడ్డిని జిల్లా ప్రెసిడెంట్ చేసిన ఈ లెక్క చూస్తే రాయలసీమలో నాలుగు జిల్లాలుంటే మూడు జిల్లాలలో ఒక గానుగా ఇద్దరు యాదవ్ చేసిన అంటే దట్ ఈస్ మై ప్రో వీకర్ సెక్షన్ అనేది నా కల్చర్ ఇప్పుడు ఎలా ఉంది కాంగ్రెస్ లో బీసీలకి కాంగ్రెస్ ఎట్లున్నది అనేది క్వశ్చన్ కాదు కాంగ్రెస్ బాగానే ఉన్నది ప్రజలు సోనియా గాంధీ గారి ఆలోచన ఇందిరాగాంధీ సోనియా గాంధీ ఏదైతే తెలంగాణ ఇస్తా ఇచ్చింది కాబట్టి ఆమె నమ్మికతోటి ఆరు డిక్లరేషన్స్ బాగున్నాయని ప్రజలు ఓట్లేశారండి ఆరు డిక్లరేషన్ నమ్మి ఓటేశారు కనుక ఇప్పుడు ఆరు డిక్లరేషన్ చేస్తున్నారు వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డికి అదృష్టం నాలుగేళ్ల లోపల ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఒక్కడే ఇంతవరకు ఇంతవరకు అలాంటి అవకాశం రాలే పార్టీని బలోపేతం చేశాడు నా మద్దతు కూడా ఆయన పాదయాత్ర చేసి ఆయన దాంట్లో పోయినా బట్టి పీపుల్ మార్చి చేస్తే ఆయన దగ్గర పోయిన తర్వాత ఇక వాళ్ళు ఏం చేసి అనేది వాళ్ళకు నేను అడుగుతున్నది తెలంగాణ కాంగ్రెస్ లో తగిన ప్రాధాన్యత ఉందా లేదా విమర్శ వస్తుంది చూడండి బీసీలకు రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది రైతుల సమస్య తెలుసుకున్నాడు నిరుద్యోగుల సమస్య తెలుసు అట్టడుగుండే లు ఏ విధంగా ఉంటారు అని ఎక్స్రే అన్నాడు వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సెస్ అని అన్న తర్వాత నేను పెద్ద పెద్ద హోర్డింగ్స్ కూడా పెట్టిన వి కమ్ టు ది పవర్ జిత్తున నా ఇచ్చేదారి అంతేకాదు ఆయన ఒక మాట అన్నాడు యాభై పర్సెంట్ ఉన్న సీలింగ్ కూడా ఎత్తేసి చేస్తా అంటున్నాడు నా బాధ ఒక్కటే రాహుల్ రాహుల్ గాంధీ గారు అన్నది కింది లెవెల్లో నడుస్తలేదు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కింది దానికది నేను ఒక్కనే తీసుకుపోవాలనే ఆలోచన ఉన్నది మరి రాహుల్ గాంధీ గారు కూడా ఇచ్చిన ఏదైతే కింది దానిక పోతుందా లేదా అని హైకమాండ్ ఆలోచన చేయాలి చెప్తే నేను దానికి చెప్పే అధికారం లేదు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు ఇస్తున్న టికెట్లలో కానీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో టికెట్లు ఇస్తున్నారు కదా దాంట్లో కానీ మిగిలిన వాటిల్లో తగిన ప్రాధాన్యత ఉందా బీసీలకి ముఖ్యమంత్రి ఎవరున్నారో వాళ్ళని నడుస్తుంది అండి కల్చర్ ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి అయినా ఆయన ఆలోచన హైకమాండ్ ఇంప్లిమెంట్ చేస్తుంది ఆయన ఆలోచన చేయాలి తప్పితే నువ్వు ఆయనకు చెప్పేంత వారిని కాదు ఏదో సమయం వచ్చినప్పుడు మీటింగ్ లో చెప్పగలుగుతాం కానీ తర్వాత ఆయన ఏం చేస్తాడు అనేది ఆయన ఆలోచన బీసీలందరూ కూడా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో మాకు తగిన ప్రాధాన్యత లేదని అసంతృప్తిగా ఉన్నారు ఎందుకు చూడండి నేను చేసిన కాబట్టి ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తున్నాడు టికెట్ వస్తే మేము వచ్చి పనిచేయ్ ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఇవాళ రెడీ రమ్మంటున్నారు ఎందుకంటే నా సిన్సియారిటీ నా సింపుల్ సిటీ మీద రమ్మంటున్నారు ఇస్తే గెలుస్తా తగిన ప్రాధాన్యత లేదు తెలంగాణ కాంగ్రెస్ లో అనే ఒక విమర్శ వస్తుంది అది ముఖ్యమంత్రి గారి పేరాగేటు ఆయన కింది వాళ్ళని ఎట్లా తీసుకోవాలి ఆయన ఆలోచన చేయాలి నేను ఐ కాంట్ సే ఆయన డైరెక్షన్ ఇవ్వలేను ఆయన ఆలోచన చేయాలి ఎందుకంటే బలైన వర్గాలు యాభై నాలుగు పర్సెంట్ ఉన్నారు వాళ్ళను మనం దగ్గర తీసుకుంటే ఓటు బ్యాంక్ వాళ్ళది ఎక్కువ ఉన్నది వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తే ఆయన పదేండ్ల వరకు ముఖ్యమంత్రి అంటున్నాడు అది ఎప్పుడైతుంది కింది వాళ్ళని అందరినీ కూడా తన వైపు తీసుకుంటే టెన్ ఇయర్స్ కూడా ఉండగలుగుతాడు ఎందుకంటే ఓట్ బ్యాంక్ ఎవరి దెక్కున్నదో వాళ్ళకు సరి అయిన న్యాయం చేస్తే వాళ్ళందరూ మళ్ళీ రేవంత్ రెడ్డిని మళ్ళీ ఒకసారి కూడా ముఖ్యమంత్రి చేస్తారు అనేది నా ఉద్దేశం అండి కానీ ఇప్పుడు చేయట్లేదు కదా ఓటు బ్యాంక్ తగ్గట్టు ఇక చేస్తాడా లేదా ఆయనలో మార్పు వస్తే బాగుంటుంది అని ఇక అంతకంటే నేను ఏం చెప్పలేను ఎందుకంటే ఓట్ బ్యాంక్ రాహుల్ గాంధీ అన్న సందేశం కూడా కింది దానికే తీసుకోకపోతే నరేంద్ర మోడీకి ఏడు మూడు సార్లు కలిసా ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా ఆయన ఎప్పుడు కూడా ఏది వైజ్ సెన్సర్ చేస్తాను ఒక సెపరేట్ మినిస్ట్రీ పెట్టాలి బీసీల జనాభా ప్రాథమికంగా దానికి ఒక సెపరేట్ బడ్జెట్ పెట్టాలి ఆయన చేయలే ఇలా చేస్తా అంటున్నాడు కాబట్టి ప్రజల లోకం నమ్మిక ఉన్నది అనేది నే ఉద్దేశం రాహుల్ గాంధీ గారు అయితే తగిన లెక్క ప్రాధాన్యత అంటున్నారు కానీ ఇక్కడ కనుక తెలంగాణ కాంగ్రెస్ అది చేయకపోతే దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది ఎలక్షన్స్ లో అది ఫ్యూచర్లో తెలుస్తుంది ఎందుకంటే అది కింది వాళ్ళు ఎవరైతే రాహుల్ గాంధీ సందేశం నేను ఇయ్యాల కూడా నాకు ఏ పదవి లేకపోయినా నేను పోయినా రాహుల్ గాంధీ మాట్లాడతా ఇందిరాగాంధీ భూ సంస్కడు మాట్లాడతా అదేవిధంగా నైన్టీన్ ఎయిటీ వన్లో కీసర దయర్లో ఇందిరాగాంధీ ఇచ్చిన తొంభై నాలుగు ఎకరాలు పది మంది ఎస్సీ ఇస్తే అది కూడా మళ్ళీ దూరం తీసుకున్నారని రాహుల్ గాంధీ సాక్షాత్ ఖమ్మం మీటింగ్ లో అన్నాడు నేను అడుగుతున్నది ఏంటంటే పట్టించుకోకపోతే తెలంగాణ ఎఫెక్ట్ కనిపిస్తుందా చూడండి పట్టించుకుంటారనే కాదు పట్టించుకుంటే బాగుంటుంది అని చెప్పగలుగుతా నేను పట్టుకోకపోతే ప్రజలు ఏం నిర్ణయం చేస్తారు నేను ఎట్లా చెప్తా కానీ పార్టీలో ఇందిరాగాంధీ ఇవాళ కూడా ఎందుకు పాపులర్ ఎక్కడ పోయినా ఏ ఊర్లో పోయినా ఇందిరాగాంధీని గుర్తు రాజీవ్ గాంధీని ఎందుకు ఇస్తారు ఆయన చెప్పకుండానే ఉద్యోగాలు ఇచ్చినా లేదా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ తెచ్చినా లేదా ష్యాంప్ పెట్రోల్ టెలికామ్ ఇంప్రూవ్ చేసినా లేదా ఒక్కొక్క పిలాడి డెబ్బై వేలు సంపాదిస్తున్నా లేదా నరేంద్ర మోడీ ఇప్పటి వరకు రెండు కోట్ల ఉద్యోగాలు అని ఒక్కరికి ఇవ్వలేదు ఆయన అదే విధంగా బ్లాక్ మనీ అన్నాడు అది కూడా తెయలేదు ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇప్పుడు మీకు అవకాశం ఇవ్వట్లేదు బీసీలకు తగిన అవకాశం ఇవ్వట్లేదు అనే ఒక వాదన వినిపిస్తోంది చూడండి అవకాశం కల్పిస్తే నేను తప్పనిసరిగా గెలుస్తాను నేను అడిగే వరకే హైకమాండ్ క్వశ్చన్ చేయలేదు నా వాదన వినిపియగలుగుతున్నా ఎంతో మంది ఫోన్లు చేస్తున్నారు హనుమంతా నువ్వు టికెట్ వస్తే మేము గెలిపిస్తామని అంటున్నారు

వేరే సంగతి నేను చెప్పలేను ఎందుకంటే హైకమాండ్ ఏం ఆలోచన చేస్తుందో నేను చెప్పలేను కదా నా ఆర్గ్యుమెంట్ వరకే చెప్పగలుగుతా ఖమ్మంలో ఇస్తేనే తప్పదు జరిగా ఇవాళ అందరు కూడా మొన్నటి వరకు ఎవరు అడగనోళ్ళు కూడా వాళ్ళు అందరు కుటుంబ సభ్యులు అడుగుతున్నారు నాకు కావాలి నాకు కావాలి మరి హైకమాండ్ ఏ డిసిషన్ చేస్తుందో దానికి నేను జవాబు చెప్పలేను ఎందుకంటే ఒక విషయం చెప్పండి కమిటెడ్గా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి కాకుండా వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి సడన్గా పార్టీలో చేరిన వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇచ్చేసి వాళ్ళని గెలిపిస్తున్నారు ఇది కొత్త కాదండి కేసీఆర్ మొదలు పెట్టిండు దాన్ని అందరూ అనుసరిస్తున్నారు కేసీఆర్ కూడా టూ థౌజండ్ ఎయిటీన్ లో పంతొమ్మిది మంది గెలిస్తే పన్నెండు మందిని తీసుకున్నాడా లేదా ఇది అందరికి అలవాటు అయింది ఇది మార్పు రావాలి ఏది ఒకసారి పార్లమెంట్లో బిల్లు రావాలి ఒకసారి పార్టీ మారేస్తే తప్పనిసరిగా సభ్యత్వం పోతుంది అన్నాడు ఈ హార్స్ రైడింగ్ ఉండదు అనేది నా ఉద్దేశం ఇవాళ ప్రతి ఒక్కరు అదే చేస్తుండ్రు వెంకయ్యనాయుడు గారు ఆయన వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఒక ఆలోచన చేశాడు కానీ ఆయన ఎక్కువ రోజులు ఉండని వైస్ ప్రెసిడెంట్ ఇప్పటి ఆయన కూడా ఇవాళ కూడా ఏమంటాడు ఈ హార్స్ రైడింగ్ తగ్గాలి అంటే పార్టీలు మారిన వాళ్ళకు సభ్యత్వం పోతుందన్ననాడు సమాజంలో న్యాయం జరుగుతుంది అని చెప్పగలుగుతాం అంటే ఇప్పుడు అది కరెక్ట్ కాదంటారా అలాగే ఇంకో ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఇంకో పార్టీలో చేరడం అనేది ఒక రూల్ రావాలి కదా నేను అనేది రూల్ వచ్చేంత వరకు వాళ్ళు చేయడం కరెక్టా కాదా చూడండి ప్రజలలో మార్పు వచ్చింది ఎక్కడ పదవులు ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు ఇంతకుముందు ఏముంటుండే మేము రాజకీయాలు నేను చేరిన రాదు ఏ పార్టీ వాడు ఆ సత్యదానికి అదే పార్టీలో ఉంటుండే ఇప్పుడు పార్టీలు మారే ఆలోచన వచ్చిన అరే ఇక్కడ పోయింది కదా అక్కడ పోదాం పద అంటే రాజకీయం ఇంతకుముందు సర్వీస్ మోటి ఉండే ఇప్పుడు సంపాదించాలని వస్తున్నారు ఎవడైనా ఏ నాయకుడైనా నేను కాదు ఎవరైనా ఆలోచనలో మార్పు వచ్చింది ఈ ఆలోచన మార్పు వచ్చిన మనం ఏం చేస్తాం అది ఏదన్నా లాభ్ వస్తే ఎక్కడ వాడు అక్కడనే ఉంటాడు వరకైనా మోరల్ గా తప్ప చూడండి మోరల్ లేదు ఏం లేదండి బైనుక రాజా ఉస్కా బైన్స్ అంటున్నారు అట్లా ప్రతి ఒక్కరు కూడా అలవాటు పడ్డారు అనేది చెప్పగల ఎందుకంటే ఇప్పుడు అక్కడ కూడా ఏమైతుంది ఆంధ్రలో కూడా కాంగ్రెస్ టీడీపీలో గెలిచిన వాళ్ళు వైఎస్ఆర్పి జాయిన్ చేయలేదు అక్కడ కూడా ఇదే అవుతుంది ఇక్కడ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వెళ్ళిపోతున్నారు తర్వాత సంగతి చూద్దామంటున్నారు మొదలైతే మనం జాయిన్ అయిపోదాం రా రాబాబు లాభపడదామనే ఆలోచన లేకుండా పోతుంది కదా చూడండి ఒక్కటి ఉన్నది ప్రజలల్లో ఓటర్స్లల్లో కూడా పార్టీ మారిన వాళ్ళకు వ్యతిరేకంగా ఓటు వేసినాడు భయపడతారు అంతే ఇక ప్రజలే చేయాలి ఈ ఓటు చేయలేదు ప్రజలలో మార్పు రావాలి అరే నేను కాంగ్రెస్ ఓటు వేస్తే వీడు వాళ్ళలో మార్పు వచ్చిన రోజు నాయకులు భయపడతారు ప్రజలలో మార్పు రావాలి అది కోరుతున్నాయి ఎందుకంటే ఇక వేరే లా ఎప్పుడు వస్తుందో తెలియదు పార్లమెంట్ ఎలక్షన్స్ అలా జరుగుతుంది అంటారా పార్టీ ఏది జరుగుతుంది అనేది ఓటర్స్ సంగతి ఓటర్లలో మార్పు రావాలి అంబేద్కర్ ఏం చేసిండు కోటేశ్వరికి ఒకే ఓటు ఇచ్చిండు ముఖేష్ అంబానీకి ఒకే ఓటు రిక్షావానికి ఒకే ఓటు కానీ ఆ ఓటు విలువ పేదవాడు తెలుసుకున్న న్యాయం జరుగుతుందని చెప్పగలుగుతుంది అంతకంటే ఎందుకంటే లా ఎప్పుడు వస్తుందో తెలియదు ఆ లాను ఎంతమంది ఒప్పుకుంటారో తెలియదు ప్రజలలో ప్రజలలో మార్పు రావాలని కోరుతున్నా రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు పార్టీ మారిన వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని చెప్పి చెప్పాడు అవునండి చేసిడు కను దాని తర్వాత లా రాలేదు కదా ఆయన చేసిన డిస్క్వాలిఫికేషన్ కానీ అది అందరిలో రావాలి కదా నరేంద్ర మోడీలో రావాలి రేపు ఎవరు కేంద్రంలో ఉన్న ఇది సబ్జెక్ట్ ఇది కాంగ్రెస్ ఆ వాల్యూస్ కాపాడాలి కదా రాజీవ్ గాంధీ ఆశయాన్ని కాపాడాలి కదా రాజకీయాలలో అలవాటు పడిపోయినరు ఎక్కడ లాభం ఉంటే అక్కడ పోతున్నారు ప్రజలలో మార్పు వస్తే న్యాయం జరుగుతుందని చెప్పగలరు ఇది అంతకంటే నేను ఎక్కువ పార్టీ మారడం కరెక్టా తప్ప చూడండి మార్పు తప్పు అని ఎప్పుడు తెలుస్తుంది ప్రజలలో తిరగబడినాడు మార్పు తెలుస్తుంది ప్రజలలో తిరగబారే నేను హస్తం గుర్తుకేస్తే వీడు పోయి వేరే పార్టీలో చేరిండు అని కోపంతో ప్రజలలో మార్పు వచ్చిన రోజు నాయకులు కూడా భయపడతారు అనేది చెప్పగలుగు అది కాంగ్రెస్ కూడా ఎవరికన్నా వర్తిస్తుంది అని పార్టీ మారితే ఎవరన్నా కానీ పార్టీ మారితే ప్రజలలో మార్పు వచ్చి వాళ్ళకి శిక్ష ఇచ్చిన రోజు ఏ పార్టీ వాడు ఆ పార్టీలు ఉంటాడు అని మీరు అన్నట్టు బిల్ వచ్చి యాంటీ డిఫెక్షన్ బిల్ కింద సక్సెస్ అయితే అప్పుడు భయపడతారు అనేది చెప్పగలుగు బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే పెద్దపీట వేస్తున్నారు అంటున్నారు అది కార్యకర్తలలో ఫీలింగ్ ఉందండి ఏంటంటే కార్యకర్తలు అన్యాయం జరుగుతుందని ఫీల్ అవుతున్నారు కానీ కార్యకర్తలు ఏం చేయగలుగుతారు జెండా పోసినరు ధర్నాలు చేసిండ్రు రు పది ఏండ్లు వానికి న్యాయం జరిగితే వాడు బాధపడుతున్నాడు వాడు మరి ఈ ఎన్నికల్లో ఏం చేస్తాడు అనేది నేను చెప్పలేను ఎందుకంటే అందరు బాధతో ఉంటున్నారే నేను పది ఏండ్లు చెప్పు నిండగాక మొన్న వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తే కొంత ఫీలింగ్ అయితే వస్తుంది అంతవరకు చెప్పగల వాడు తిరగబడతాడా లేదా పార్టీకి పనిచేస్తాడా లేదా అనేది ఇటు లెఫ్ట్ టు ది పర్సన్ అన్యాయం జరిగినోడు ఆలోచన చేస్తాడా లేదా అనేది చెప్పగలరు ఎందుకంటే కార్యకర్త అనేటోడు ఏది సింపుల్ ఉంటాడు అయ్యో వాళ్ళ భార్యను ఇంటి వాళ్ళు చుట్టాలు కూడా ఏమండి ఇంత కష్టపడితే ఏం పదవి రాలేదు భార్య కొడుకు కూడా అడుగుతాడు బిడ్డలు కూడా అడుగుతారు అప్పుడు ఏం చేస్తాడు అనేది నేను చెప్పలేదు ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి అడిగారా ఏమన్నా నేను కష్టపడి పనిచేస్తా నాకేం పదవి రాలేదని మీకు చాలా మంది చెప్పారండి చెప్పం కాదు అందరూ చెప్తారు కానీ మన చేతిలో ఉంటే చేస్తాం చెప్పగలుగుతాం అయ్యా ఈయనకి సాయం చేయమంటాం ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఏదన్నా సాయం చేస్తే వారికి న్యాయం జరుగుతుంది అంతవరకే చెప్పగలుగుతాను నేను తప్పనిసరిగా అయితే బీసీ లీడర్గా సోషల్ జస్టిస్ నాయకుడుగా నేను తప్పనిసరిగా ఎక్కడ అన్యాయం వాళ్ళ రిప్రజెంటేషన్ చేయగలుగుతా కానీ ఇవ్వాలా లేదా అనేది ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులది ముఖ్యమంత్రి మీద ఆధారపడి ఉంటుందని చెప్పగలుగుతా ఒకప్పుడు చాలా కీలకంగా మీరు ఉండేవారు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో మీ హనుమంతులో చాలా కీలకంగా ఉండేవారు కానీ ఇప్పుడు మీ మాట ఎంతవరకు చెల్లుబాటు అవుతాం చూడండి నాలో మార్పు లేదు నేను బరాబర్గా మాట్లాడతా కానీ చేసేవాడు గుర్తించాలి కదా నేను అనేది ఏంటంటే నా వాదన వినిపిస్తున్నా సార్ మాకు అన్యాయం జరిగిందని రిప్రజెంట్ చేస్తారు అదే నాతోటి అయ్యే సాయం చేస్తారో కానీ గవర్నమెంట్ ఉంది నువ్వు ఏదైనా ఉంటే చేస్తావు నాతో ఏది చేస్తామని చెప్పగలుగుతా నా చేతిలో ఉంటే నా చేస్తా అంతవరకే కానీ నేను ఫైట్ చేసే కెపాసిటీ ఎందుకు లేదంటే ప్రభుత్వంలో నేను కూడా మంత్రి లేకుంటే ఏదైనా పదవి ఉంటే ఎంపీ అయితే చేయగలుగుతా ఎంపీ కాకపోయినా ఇవాళ ఎక్కడికి పోయినా హనుమంతరావు పోతే జనం వస్తారు ఏ రోడ్డు మీద లేకుండా పది మంది వస్తారు టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి నాకు ఏ పదవి లేదండి అయినా ఈ ఎనిమిదేళ్లలో హనుమంతరావు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే హనుమంతరావు అని ఫాలోయింగ్ ఉందా లేదా నేను ఏ హోటల్కి పోయినా ఏ రోడ్డు మీద నిలబడ్డా అరే నమస్తే అన్న అంటారు ఎందుకంటే నేను ఢిల్లీలో ఉన్నప్పుడు పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు ఎవడు వచ్చినా శ్రీకాకుళం నుంచి చిత్తూరు చిత్తూరు నుంచి ఆదిలాబాద్ ఎవడు వచ్చినా భోజనాలు పెట్టేది భోజనం అనేది ఒక పిఆర్టీ ఎవడు కూడా నువ్వు పైసలు ఇచ్చింది మర్చిపోతాడు కడుపు నిండి అన్నం తిన్నోడు మర్చిపోడు అయ్యో హనుమంతరం ఇంట్లో పోని చేసిండే అంటారు ఇవాళ కూడా నన్ను జ్ఞాపకం చేస్తారు ఐ వాస్ దేర్ ఫర్ ఏది ఎయిటీన్ ఇయర్స్ ఉన్న త్రీ టైమ్స్ ఉన్న అందరికి భోజనాలు పెట్టినారు అది నాకు పెత్తనం కాదు దాని మళ్ళీ అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకుంటారు ఒక ప్రశ్నకి సమాధానం వరకు మళ్ళీ మీ హనుమంతరావుకి గత వైభవం వస్తుందా రాదా చూడండి వైభవం వస్తుందా లేదో గాడు గాడు నేను భద్రాచల రామస్వామిని నమ్మిన ఆయన విలుస్తే నేను అడుగుతా పనిచేస్తే ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు అక్కడ తిరిగాను కాబట్టి ఒక ఆర్డినరీ కార్యకర్తగా ఆయన ఇంబడిపోయినా ఎన్టీ రామారావు ఉన్నా నన్ను నాకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఇచ్చి కనుక అక్కడ నిలబడాలనేది నా ఆలోచన ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనేది ఆలోచన హైకమాండ్ నాకు ఇస్తే నేను పోటీ చేస్తా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి తప్పనిసరిగా మెజార్టీ ఓట్లు వస్తాయి ఎందుకంటే బడుగు బలైన వర్గాలు అందరు కూడా అరే పేదోల గురించి కొట్లాడతాడు అనే ఉన్నది అది ఇస్తే మాత్రం గ్యారెంటీ గెలుస్తా ఒకవేళ ఇవ్వకపోతే మరి దాని పరిస్థితి నేను ఇవ్వకపోతే ఆర్డన కార్యకర్తగా ఉంటుంది అన్యాయం జరిగిందని నేను అనేది ఏంటంటే ఇస్తే గెలుస్తాను ఇవ్వకపోయినా ప్రజలు ఎవడన్నా వస్తే నాతో అయ్యే సాయం చేస్తే ఎవడన్నా వస్తే మీ హనుమంతరావుకి ఇవ్వకపోతే ఈసారి ఖమ్మం సీటు నేనేం చేయలేదు హలో నా జీవితం అంతా హైకమాండ్ ఆలోచనను ఇంప్లిమెంట్ చేసిన ఈ సామాన్య కార్యకర్తను గుర్తించి ముఖ్యమంత్రి స్థాయికి తెచ్చినటువంటి పార్టీను సచ్చే వరకు అదే జెండా అదే కదా నేను మీ పార్టీ మారడం గురించి కాదు మీ హనుమంతరావు గనక టికెట్ ఇవ్వకపోతే ఖమ్మం సీటు ఎంపీ సీటు ఇవ్వకపోతే నేను అంటున్నది బీసీ లెక్క సరైన న్యాయం జరగలేదు మెసేజ్ చెప్తుందా లేదా నాకు పదవి ఇస్తే పోటీ చేస్తా ఇయ్యకపోయినా కాఠిన్యం ఉంటా మీ మీ హనుమంతరావుకి అన్యాయం జరిగిందని ఒక మెసేజ్ చెప్తుందా లేదా నేను నా కల్చర్ ఏంటంటే నా పార్టీ హైకమాండ్ తోటి నేను యుద్ధం చెయ్యా నా వాదన వినిపిస్తే వరకే మీరు యుద్ధం చేయరు మీ కార్యకర్తలు అనుకుంటారు కదా అన్యాయం జరిగింది కార్యకర్తలు ఏదైనా ఉంటే వాళ్ళ బాధలు ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్ పోతా ఎలక్ట్రిక్ ఆఫీస్ వాళ్ళ వాళ్ళకి హనుమంతరావు న్యాయం చేయలేదని మీ కార్యకర్తలు అనుకోరా చూడండి న్యాయం చేయమని కోరుతున్నా ఒక్కొక్కసారి న్యాయం చేయకపోయినా పార్టీ అయితే ఇచ్చిపెట్టలేను కదా కనుక నేను అట్లనే ఉంటా హాయిగా ఉంటా ఇవాళ నేను పాపులర్ ఇక్కడికంటే ఆంధ్రాలో ఆంధ్రలో పాపులర్ శ్రీకాకుళము విజయనగరం విశాఖపట్నము ఈస్ట్ గోదావరి ఓ వెస్ట్ గోదావరి ఓ కృష్ణాద ఆ లైకింగ్ ఉన్నది ఎందుకంటే నేను ఓపెన్ మైండ్ పది మందికి సాయం చేయాలనే కల్చర్ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందుకునే పుస్తకం హనుమంతన్నా అందరి వాడని అని నేను అందరూ నేను ఎవరి మీద వ్యతిరేకత లేదు పది మందికి సాయం చేసిన జీవితంలో ఆ ఒక్కటి మిగిలింది ఎందుకంటే పుట్టినరోజు కాదు పుట్టిన తర్వాత రోజు వస్తుంది కానీ పుట్టి ఉన్న కాలంలో ఏం చేసిందని ప్రజలు గుర్తిస్తారు చాలు అనేది నా ఆలోచన ఇక అంతకంటే ఎక్కువ ఏం లేదు థ్యాంక్ యూ హా గారు ఇది ఈ రోజు పాయింట్ బ్లాక్ మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం ఉండండి పాయింట్ బ్లాక్ టీవీ